రామ్ చంద్రమూర్తి గారు ఈ ఒమిక్రాన్ థర్డ్ వేవ్ ఎఫెక్ట్ ఉండబోతుందంటూ వార్తలు చూస్తున్నాం వింటున్నాం అండ్ అక్కడక్కడ కొన్ని కేసులు కూడా అంటున్నారు అయితే ఇన్ కేస్ ఒకవేళ ఒమిక్రాన్ థర్డ్ వేవ్ ఎఫెక్ట్ ఉంటే మరి స్టాక్ మార్కెట్లో ఏ సెక్టార్స్ పైన ఉండే అవకాశం ఉందంటారు అండ్ మరీ ప్రత్యేకించి ఫార్మా రంగము తర్వాత ఐటీ రంగం పైన ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు ఎందుకంటే అందరి దృష్టి కూడా ఒమిక్రాన్ థర్డ్ వేవ్ అనగానే అందరి దృష్టి ఫార్మా మీదకి అదేవిధంగా ఐటీ సెక్టర్ మీదకి వెళ్తుంది కాబట్టి మరి వీటి గురించి కూడా ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా తెలియచేయగలరు సార్ మనం లాస్ట్ రెండు వేవ్స్ చూసాము ఇది ఫస్ట్ వేవ్ అందరం జాగ్రత్త పడ్డాం కానీ సెకండ్ వేవ్ వచ్చేపాటికి అంత నెగ్లెట్గా కొంచెం పర్వాలేదు అనుకున్నాం కానీ భారీ మూల్యం చెల్లించాము ఇప్పుడు థర్డ్ వేవ్ ఈ రెండు మనం చూస్తే జరుగుతుంది ఏంటంటే మనకి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది కరెక్ట్గా ఫిబ్రవరి మధ్య మిడ్ నుంచి స్టార్ట్ అవుతుంది మార్చి ఏప్రిల్ పీక్కి వెళ్ళిపోతుంది ఇక మే మే జూన్ వచ్చేపాటికి ఇక అసలు తట్టుకోలేకుండా అయిపోతుంది మాకు రీసెర్చ్ ప్రకారం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు ఒమిక్రాన్ మామూలుగా వీళ్ళు ఏమంటున్నారంటే అంత పెద్ద ఎఫెక్ట్ కాదు అంటున్నారు బట్ అది వచ్చేదాకా మనం ఏం చెప్పలేము ప్రజెంట్ మన సైడ్ మనం జాగ్రత్తగా ఉండాల్సిందే కదా ఆల్రెడీ మనం డోసెస్ వేసుకున్నాము కాకపోతే ఏంటంటే ఇంతకు ముందులాగా సెకండ్ వేవ్లో ఆల్రెడీ చూసాం కాబట్టి సో అందరం కూడా కాన్షియస్నెస్ వచ్చే వచ్చే ఉంటాం ఈ ఇండస్ట్రీకి ఎఫెక్ట్ ఎలా అవుతుంది అంటే ఈ ఒమిక్రాన్ అనేది మెయిన్ మనకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సో అది ఒక రకంగా హాస్పిటల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఎక్కువ బిజినెస్ జరిగే అవకాశం ఉంది అంటే ఫార్మా సెగ్మెంట్ ఫార్మా సెగ్మెంట్ మేజర్గా అవుతుంది ఇక ఏదైనా కానీ ప్రపంచంలో ఎక్కడైనా ఒకటి నష్టం ఉందంటే ఒక లాభం వస్తుంది కంటిన్యూగా అందరికి నష్టం రాదు ఇది ఇక ఇది దీన్ని ఏమన్నాలంటే కొంచెం ఇక పాజిటివ్ ఇండస్ట్రీ బిజినెస్లో ఉన్నా కానీ మాట్లాడాలి కానీ ఒక రకంగా బాధే బట్ ఫార్మా కంపెనీస్కి బిజినెస్ ఉంది రైట్ రైట్ సో వాళ్ళకి ఏంటంటే ఆ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇక్కడ వాళ్ళకి ఎటు సక్సెస్ ఉంది కాబట్టి మనం యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా మనం వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇప్పుడు చార్ట్స్ ప్రకారం చూసుకుంటే ఫార్మా బాగా తగ్గింది అవును లాస్ట్ సిక్స్ మంత్స్గా కొంత డౌన్ డౌన్ ట్రెండ్ ఉంది ఉంది కాబట్టి ఎటు ఇది అడ్వాంటేజ్ ఆల్రెడీ హైలో ఉంటే కొనలే కానీ ఇప్పుడు డాక్టర్ రెడ్డి కానీ దివీస్ ల్యాబ్ కానీ ఆల్ కంపెనీస్ మేజర్ కంపెనీస్ అన్నీ కూడా డౌన్లో వచ్చాయి సిప్లా కానీ ఇవన్నీ మీకు నెక్స్ట్ ఇక కోవిడ్కి వాళ్ళు ఎటు రెడీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అవకాశం ఉంది దివీ స్ ల్యాబ్స్ కానీ ఇవన్నీ బాగా తగ్గాయి ఇవన్నీ మీరు బై అపోలో హాస్పిటల్స్ మేజర్ బాగా తగ్గింది వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు మంచి రిటర్న్స్ రావచ్చు అవకాశం ఉంది ఒకవేళ ఒమిక్రాన్ ఇంపాక్ట్ సివిరిటీ పెరిగిన కొద్దీ వీటికి సక్సె వీ వీటికి గ్రోత్ ఎక్కువ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కంపెనీస్ అన్నీ ఫార్మా సెక్టర్స్లో టాప్ టెన్లోనే పెట్టుకోండి మళ్ళీ బాటంలోకి వెళ్ళకుండా మనం టాప్ టెన్లో పెట్టుకోండి సార్ రైట్ అయితే ఐటీ సెక్టార్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలుగా అందరూ ఇంట్లో నుంచి కూర్చొని పనిచేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోము అయితే లాస్ట్ వన్ టూ మంత్స్ నుంచి కూడా అన్ని కంపెనీస్ ఎంప్లాయీస్ మళ్ళీ వెనక్కి పిలుస్తున్నారు అంటే కంపెనీకి వచ్చి ఆఫీస్కి వచ్చి పనిచేయాలని సో ఇటువంటి టైంలో మళ్ళీ ఈ ఒమిక్రాన్ వార్తలు రావడంతో కూడా అసలు ఏం చేయాలో అని ఆలోచిస్తున్నారు మరి ఐటీ రంగం పైన ఒమిక్రాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు ఇప్పుడు ఈ ఐటీ రంగం మీద సార్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ కంపెనీస్ డైజెస్ట్ అయిపోయినాయి అలాగే ఎంప్లాయీస్ కూడా డైజెస్ట్ అయిపోయారు వాళ్ళ వర్క్ ఏం డిస్టర్బ్ అవ్వకుండానే చూస్తున్నాయి ఎందుకంటే మన క్వార్టర్ రిజల్ట్స్ చూస్తుంటే ఎక్కడ వాళ్ళు పెద్ద డిస్టర్బ్ అయినట్లేదు యూజువల్ గానే ఉంది ఇంకా వాళ్ళకి పాజిటివ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కలిసి వచ్చాయి వీళ్ళకి కాస్ట్ కటింగ్ లాగా బాగా అడ్వాంటేజ్ ఉంది కి సో వాళ్ళు ఇవాళ దాని తగ్గ రకమైన టూల్స్ తయారు చేస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి మీటింగ్స్ కానీ ఇవన్నీ చేస్తున్నారు ఎటు పిల్లవాళ్ళు కాబట్టి అనే పాయింట్లో ఉన్నారు కానీ ఇంకో సిక్స్ మంత్స్ డిలే అయినా ఆ కంపెనీస్కి వచ్చి నష్టమేం లేదు నష్టమేం లేదు ఇప్పుడు టెక్నికల్గా చూసుకున్న ఈ ఐటీ కంపెనీస్ ఎటు గ్రోత్ కనపడుతుంది వాళ్ళకి ఎటు ఇప్పుడు ఈ ఈ మొన్న మొన్న కూడా ప్రతిసారి ఈ ఐటీ కంపెనీస్ పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి మంచి ఐటీ కంపెనీస్ అలరీ ఇవి కూడా ఇప్పుడు తగ్గాయి కాబట్టి ఇవి మంచిగా బై చేసుకోవచ్చు ఇవి సక్సెస్ అవుతాయి ఇన్వెస్ట్మెంట్కి వ్యాల్యూ వస్తుంది మీకు సో ఐటీ కంపెనీ పాజిటివ్ ఈ ఫార్మా పాజిటివ్ ఉంది అయితే కొంచెం డౌన్ అయ్యే కంపెనీస్ ఏమున్నాయంటే ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ పరంగా చూద్దాం రైట్ ఇప్పుడు ఎటు ఫస్ట్ వచ్చేది మనకి ఈ ఆటోమొబైలు ఎటు కొత్త కార్లు అవి కొనలేము తర్వాత వచ్చే ఏవియేషన్ అందులో ఎకానమీకి వెన్నుదన్నుగా ఉండేది ఆటోమొబైల్ సెక్టర్ ఆటోమొబైల్ సెక్టర్ అవి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడే కొంచెం పర్చేసింగ్ స్టార్ట్ అయింది అవి కొంచెం ఒక క్వార్టర్ ఆగచ్చు తర్వాత ఈ ఫిల్మ్ ఇండస్ట్రీస్ సినీ ఇండస్ట్రీ ఇవన్నీ పీవీఆర్ ఐనాక్స్ ఇవన్నీ కొంచెం ఆగేటట్టు ఉంటాయి అవి అవి కొంచెం సఫర్ అవుతాయి ఆ తర్వాత ఏవియేషన్ జెట్ ఎయిర్వైస్ ఇండిగో ఇవన్నీ కొంచెం సఫర్ అయ్యేటట్టు ఉంటాయి సో ఈ ఇండస్ట్రీస్ ఇంపాక్ట్ అవుతుంటాయి ఒకటి మీడియా బాగానే ఉంటుంది ఎప్పుడు మీడియాకి వచ్చిన ప్రాబ్లం లేదు ఇంకా అది ఇంకా పాజిటివ్గానే ఉంటుంది సో ఈ మీడియా ఒకటి ఐటీ ఒకటి ఫార్మా ఒకటి పాజిటివ్స్ ఉంటాయి తర్వాత కన్స్ట్రక్షన్ కూడా ఆగిపోద్ది కాబట్టి కన్స్ట్రక్షన్ కూడా సిమెంట్ ఇండస్ట్రీ కానీ ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ సంబంధించినవన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి సో ఈ రకంగా దీన్ని మనం విశ్లేషించుకోవచ్చు సో అదేవిధంగా ఎఫ్ఎంసిజి ఏ విధంగా ఉండే ఛాన్స్ ఎందుకంటే ఈ గృహ అవసరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నిత్య అవసరాలు మరి ఆ సెక్టర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు ఎఫ్ఎంసిజి ఎప్పుడు కూడా అది ఒక హై ఉండదు ఒక డౌన్ ఉండదు సార్ దానికి ఎవ్రీ టైమ్ ఒక దాని గ్రోత్ దాని పర్సంటేజ్ ఉంది కన్సిస్టెంట్గా గ్రోత్ అవుతూ ఉంటుంది ఎందుకంటే మనం ఇంట్లోకి వచ్చిన పేస్ట్ ఇవన్నీ వాడాల్సిందే కదా సో వాటికి అసలు డోక ఏ ఉండదు కానీ అలా అని విపరీతం బిజినెస్ ఉండదు ఒక ఫ్లాష్ లాగా వెళ్ళిపోవటాలు ఏముండవు ఒక స్టాండర్డ్గా ఉంటుంది సో ఇదిలా ఇది ఏంటంటే బ్యాంకులో మనం ఇన్వెస్ట్ చేసినట్టు ఎఫ్డీ లాగా ఈ కంపెనీస్ అన్నీ అలాగ వెళ్తాయి అసలు వీటిల్లో ఏమవుతుందంటే ఏ ఇప్పుడు ప్రతి కంపెనీకి వాటి షేర్ పర్సంటేజ్ ఉంది మార్కెట్లో సో ఇవి ఒకటి ఒకటి కాంపిటీషన్ ఏం లేవు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఏ కంపెనీ ఆ కంపెనీ షేర్ ఉంది కాబట్టి దాని తగ్గ గ్రోత్ దానికి ఉంది ఓకే గా రావు కానీ స్టాండర్డ్గా గ్రోత్ వస్తాయి అవి కూడా ఇప్పుడు బాగా తగ్గినాయి కాబట్టి ఇక్కడ మనం బై చేసుకోవచ్చు వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మీరు సో బాగానే ఉంటుంది సో అంటే మొత్తంగా ఈ సంవత్సరం ఆఖరికి అదేవిధంగా కొత్త సంవత్సరం నుంచి మరి హోప్ఫుల్గా స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండొచ్చు అంటారు ఈ సంవత్సరం ఇప్పుడు ఇంకా పది రోజులు ఉన్నాయి కదండి ఇది క్రిస్మస్ హాలిడేస్ కింద యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా ఎఫ్ఐఎస్ అన్నీ కూడా వీళ్ళు ఎగ్జిట్ అయిపోతుంది వెకేషన్లో ఉంటారు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఏమవుతుందంటే ప్రీ బడ్జెట్ ర్యాలీ వస్తుంది అప్పుడు వాళ్ళు బై చేసేటప్పుడు మనకి ఏమవుతుంది బయింగ్ ఛాన్స్ ఇవ్వరు మార్కెట్స్ డైలీ హండ్రెడ్ పాయింట్స్ అప్లో వెళ్తుంటాయి కాబట్టి నేను స్ట్రెస్ చేసి చెప్పేది ఏంటంటే మీరు ఇన్వెస్టర్స్ ఎవరైనా బై బింగ్లో ఉండాలంటే ఇదే టైం ఈ పది రోజుల్లోనే మీరు ఎంత తగ్గినా టెన్షన్ అవ్వకండి మార్కెట్స్ బాగా కరెక్షన్ అంటారు కానీ అవేం పట్టించుకోకుండా మీరు ఇన్వెస్ట్ చేసుకోండి రైట్ రైట్ రేపు జనవరికి వచ్చేపాటికి మనకేమవుతుంది మనకి ఛాన్స్ రాదు ఎఫ్ఐఎస్ కంటిన్యూ బయయింగ్లోకి వస్తారు అప్పుడు ఇబ్బంది పడతాం కాబట్టి ఈ పది రోజుల్లో మీరు బయింగ్ చేసుకుంటే మీకు బడ్జెట్ ర్యాలీ ఉంటుంది ఆ తర్వాత బడ్జెట్ ఒరిజినల్గా ఉంటుంది మార్చిలో క్వార్టర్ రిజల్ట్స్ ట్రెండ్ పాజిటివ్గానే ఉంటుంది సార్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు ఒమిక్రాన్ తోడు ఎఫెక్ట్ మరి స్టాక్ మార్కెట్లో ఏ సెక్టార్స్లో ఎలా ఉండబోతోంది అదేవిధంగా ఈ సంవత్సరం ఆఖరికి అదేవిధంగా వచ్చే సంవత్సరం మొదల నుంచి కూడా స్టాక్ మార్కెట్ పై ఏ అంశాలు ప్రభావితం చూపించబోతున్నాయనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్